పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము దురాశాపరులు అనే కథను విందాం తండ్రి పోయి ఏడాది తిరగకుండానే వ్యాపారంలో అనుభవం లేక కొండయ్య పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు ఆ అప్పులు తీర్చేందుకు తాతలనాటి ఇల్లు అమ్మి భార్య ఇద్దరు పిల్లలతో వాడు భార్య కొండమ్మ పుట్టిన ఊరైన అడవి మిట్ట చేరాడు ఆ ఊళ్ళో ఏనాడో కొండమ్మ అవ వదిలిపోయిన పెంకుటిల్లు ఒకటి ఉన్నది దయ్యాల కొంపలా ఉన్న ఆ ఇంటిని భార్యాభర్తలిద్దరూ నాలుగు రోజులు కష్టపడి బాగు చేసుకున్నారు ఇది జరిగాక ఇప్పుడు కుటుంబ పోషణకు ఏం చేయాలి అన్న సమస్య కొండయ్యకు ఎదురైంది కొండమ్మలో తెలివి ఉంది దాన్ని మించిన గయ్యాళితనం ఉంది ఆమె దిగులు పడుతున్న భర్త వాలకం చూసి కోపంగా ఎందుకా దిగులు పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేకనే కదా ఇన్ని ఆముడల దూరం వలస వచ్చాము ఇక ఇక్కడ కట్టెలు అమ్ముదాం ఊరికి చుట్టూరు పెద్ద అడవి ఉంది ఇంటి ఎడక మీద పదునైన గొడ్డలి ఉంది ఇంకా వివరంగా చెప్పాలా లే కదులు అన్నది కొండయ్య మారు పలకకుండా గొడ్డలి భుజాన పెట్టుకుని అడవికి వెళ్ళాడు అడవి అంతా పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడుతున్నది మధ్యాహ్నం వరకు తిరిగినా వాడికి ఎక్కడా ఎండిన చెట్టు కనిపించలేదు ఏం చేసేది నా కర్మ ఏదో ఒక చెట్టు నరికిపడేస్తే వారం రోజుల్లో అది ఎండకపోదు అప్పుడు దాన్ని కట్టెలుగా కొట్టి పట్టణంలో అమ్ముకోవచ్చు అని కొండయ్య గొడ్డలు ఎత్తి చెట్టును నరకబోయాడు ఆ మరుక్షణం కొండ ఆగు అన్న కేక వినిపించింది ఆ వెంటనే పచ్చని చీరతో నిలువెల్లా మెరిసిపోతూ ఒక స్త్రీ వాడు ముందు ప్రత్యక్షమైంది కొండయ్య ఒక్క క్షణం నివ్వెరపోయి ఆ స్త్రీకి భయంతో నమస్కరించి ఏదో అనబోయేటంతలో ఆమె కొండ ఏమిటి ఈ అఘాయిత్యం అడవిలోని పచ్చని చెట్టును నరకడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అన్నది అమ్మా తల్లి నా పేరు ఎరిగిన దానివి కదా నా దారిద్ర్యం సంగతి ఎరిగే ఉంటావు నేను భార్యాపిల్లలు బతకడానికి ఇంత గంజైనా కావాలి కదా అందుకోసం కట్టెలమ్మడం జీవనాధారంగా చేసుకోబోతున్నాను అన్నాడు కొండయ్య అప్పుడు ఆ స్త్రీ కొండయ్యకేసి జాలిగా చూసి నేను వనదేవతను నీకు శుభం చేయదలిచాను అంటూ చప్పట్లు తెరుచుకొని ముచ్చటైన తెల్లటి ఆవు ఒకటి అక్కడికి వచ్చింది ఈ ఆవును మీ ఇంటికి తోలుకుపో ఇది నువ్వు కానీ నీ భార్య కానీ పిచికిన కొద్దీ పాలు ఇస్తూనే ఉంటుంది ఇక ముందు పచ్చని చెట్లను నరకకు అని చెప్పి వనదేవత అదృశ్యురాలైంది కొండయ్య ఎంతో ఆనందంగా గొడ్డలి భుజాన పెట్టుకుని ఆవుతో ఇంటికి బయలుదేరాడు భర్త కోసం ఎదురు చూస్తున్న కొండమ్మ వాడు సమీపించగానే చేతులు ఒప్పుకుంటూ వస్తున్నావు కట్టెలు కట్టెపుల్లలేవి అని అడిగింది కోపంగా కట్టెపుల్లలు దేనికి కామధేనువు లాంటి ఆవునే వెంటబెట్టుకు వస్తున్నాను అంటూ కొండయ్య భార్యకు జరిగినదంతా చెప్పాడు భర్త మాటలు నమ్మని కొండమ్మ మంచినీళ్ళ కుండలో నీళ్లు పారబోసి ఆ కుండలోకి పాలు తీసింది కుండ నిండిపోయినా ఆవు పాలు ఇస్తూనే ఉంది పట్టణంలో ఆ పాలు అమ్మి ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకొని వచ్చాడు కొండయ్య వారం రోజులు గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి ఒకనాటి ఉదయం భర్తతో పాలు పిండి పిండి చేతులు పడిపోతున్నాయి ఈ దిక్కుమాలిన తెల్లావును ఆ దేవతనెత్తిన కొట్టి చెట్లు నరుకుతానని బెదిరించి మరేదైనా మెరుగైన దానిని తీసుకురా అన్నది కొండయ్య మారు మాట్లాడకుండా ఆవుతో అడవికి పోయి ఒక చెట్టును నరకబోయాడు వెంటనే వనదేవత ప్రత్యక్షమై కొండ ఏమిటి మళ్ళీ ఈ మతిమాన్ల పని అని అడిగింది ఏం చెయ్యం తల్లి పాలు తీయడం తన వల్ల కాదు అంటున్నది నా పెళ్ళాం అన్నాడు కొండయ్య వనదేవత ఒక క్షణం ఆగి చప్పట్లు చరచగని తెల్ల ఆవు మాయమై అక్కడ ఒక నల్ల బాతు కనిపించింది కొండ ఈ బాతును పట్టుకోబో నీ భార్య గుడ్డు పెట్టమన్నప్పుడల్లా ఈ బాతు గుడ్లు పెడుతుంది అని చెప్పి దేవత అదృశ్యమైపోయింది కొండయ్య ఆ బాతును భుజాన వేసుకుని ఇంటికి వచ్చాడు సంగతి తెలుసుకున్న కొండమ్మ ముచ్చట పడిపోయి చూడచక్కనైన నల్లబాతు గుడ్డు గుడ్డు అన్నది వెంటనే బాతు ఒకదాని వెంట ఒకటిగా రెండు గుడ్లు పెట్టింది రోజు కొండయ్య వాటిని పట్టణంలో అమ్ముకొని వస్తూ ఉండేవాడు 10 రోజులు గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి గుడ్డు పెట్టు అని అరిచి అరిచి గొంతు పడిపోతున్నది కోయిల లాంటిది గొంతు ఇలా బొంగురుపోయింది ఏమిటమ్మా అని ఇరుగు పొరుగు ఇళ్ళ అమ్మలక్కలు ఆశ్చర్యపోతున్నారు ఈ మాయదారి ఆవును ఈ మాయదారి బాతును ఆ వనదేవత ముఖాన కొట్టి
కాస్త పనికొచ్చేది ఏదైనా పట్టుకురా, గుడ్డలు తీసుకుపోవడం మర్చేవు అన్నది. మొన్నాడు కొండయ్య బాజుని తీసుకుని అడవిలోకి వెళ్ళి చెట్టును నరకబోతుండగా దేవత ప్రత్యక్షమై, కొండా ఇదేమై మా మూర్ఖత్వం అని అడిగింది. కొండయ్య తన భార్య అన్న మాటలు చెప్పాడు. ఈసారి వనదేవత చప్పట్లు చరచగని బాజు స్థానంలో ఒక మట్టి ముంత ప్రత్యక్షమైంది. నీకు ఏకంగా అక్షయపాత్రనే ఇస్తున్నాను కొండా, నువ్వు కానీ నీ భార్య కానీ కోరుకున్న భక్ష్యాలన్నీ ఇస్తుంది ఈ పాత్ర. ఇకనైనా పచ్చని చెట్లను 10 కాలాల పాటు బతకనిగి అంటూ అదృశ్యమైపోయింది వనదేవత. అక్షయ పాత్రను చూసి పరమానంద భక్తురాలైంది కొండమ్మ. వాళ్ళు తమ ఇంటిని పూటకుళ్ళ ఇల్లులా మార్చారు. కొండయ్య వచ్చిన వాళ్ళు అడిగినవన్నీ రహస్యంగా అక్షయ పాత్రల నుంచి తీస్తూ ఉండేవాడు. అందరికీ వడ్డించడం, ఎంగిలాకులు ఎత్తిపారేయడం కొండమ్మ పని. అయితే పక్షం రోజుల్లోనే ఆ పని మొహం ముత్తింది కొండమ్మకు. వేళాపేళా లేని వడ్డనలు, అడ్డమైన వాళ్ళ ఎంగిళ్ళు ఎత్తడం, ఇంతకుమించి నాకు వేరే పనేం లేదా? ఆ దేవత నిన్ను వెర్రిబాగుల వాణ్ణి చేసి బాగా ఆడిస్తున్నది. రేపు అడవికి నీతో పాటు నేను వస్తున్నాను. ఆ ముష్టిముంత ఆమె మొహాన కొట్టి నేనేం సంపాదించుకొస్తానో నువ్వే చూద్దువు కానీ అంటూ భర్త మీద విరుచుకుపడింది కొండమ్మ. ఆమె మొన్నాడు అక్షయ పాత్ర తీసుకుని కొండయ్యతో పాటు అడవికి వెళ్ళింది. ఒకచోట భార్య సైగ చేయగానే చెట్టును నరకబోయాడు కొండయ్య. ఆగు మూర్ఖుడా, అక్షయ పాత్ర ఇచ్చినా నీ అసంతృప్తి పోలేదా? పైగా ఇప్పుడు నీ భార్యను కూడా వెంట తీసుకువచ్చావేం అంటూ వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది వనదేవత. అందుకు కొండయ్య ఏదో చెప్పబోతుండగా కొండమ్మ కల్పించుకొని, ఏం చేయమంటావమ్మా, నువ్వు అలాంటి మట్టుమంతలు నా ముద్దుముగుడి చేతికి ఇచ్చి పంపిస్తుంటే నాకు రాక తప్పింది కాదు. అక్షయంగా బంగారు కాసులు వచ్చే గోను సంచి ఇస్తే ఈ అడవి ఛాయలకు కూడా రాను. ఇటువంటి అడ్డమైన వస్తువులు మాకు దేనికి అన్నది కోపంగా అక్షయ పాత్రను నేలకేసి కొడుతూ, ముక్క చెక్కలైపోయిన ఆ పాత్రను చూసిన దేవత జాలిగా నవ్వి, చేతులా మీ అదృష్టాన్ని మీరే మట్టిపాలు చేసుకున్నారు. నేను ఇచ్చిన వస్తువును భద్రంగా నాకు అప్పగిస్తేనే మరొక వస్తువు ఇవ్వగలను అన్నది. కొండమ్మ చిరుకోపంతో భర్త మీద మండిపడి, ఆవిడ ఏమీ ఇవ్వనని చెప్పినా అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటావేం, చీకటి పడేలోగా సగం అడవి నరికేయి అన్నది. కొండయ్య భార్య కోపం చూసి దడుచుకొని చెట్టు నరకబోయాడు. ఈ అడవిలో ఒక్క చెట్టును కూడా కొండయ్య నరకలేడు అంటూ వనదేవత అదృశ్యమైంది. ఆ మరుక్షణం కొండయ్య చేతిలోంచి గొడ్డలి కింద పడిపోయింది. అతని చేతులు రెండు తోటకూర కాడల్లా కింద వేలాడిపడిపోయాయి. వాటిల్లో చలనం లేదు. కొండమ్మ నెత్తి నోరు బాదుకొని, మమ్మల్ని క్షమించు తల్లి, ఇంత కఠినంగా శిక్షించడం నీకు తగదు అని కనబడని వనదేవతలను వేడుకుంటూ పెద్దగా రోదించింది. ఎక్కడా వనదేవత జాడలేదు. భార్యాభర్తలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆశ చావని కొండమ్మ చాలా కాలం పాటు వనదేవతను పిలుస్తూ అడవి అంతా కలయిదిరుగుతూ ఉండేది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంకుళ్ళు, జిగురు, అడవి పండ్లు తెచ్చి వాటిని ఊళ్ళో అమ్మేది. కుటుంబం గడవడానికి అదే ఆధారం అయింది. క్రమంగా ఆమె అడవిలో నుంచి నేరేడు, ఉసిరి, మామిడి, చింత మొక్కలు తెచ్చి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నాటింది. వాటితో పాటు కూరగాయల మొక్కలు కూడా పెంచింది. ఇలా 4-5 ఏళ్ళు గడిచేసరికి కొండమ్మ పెంచిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్ని ఇవ్వసాగాయి. ఒకనాడు బాడుగ బండి నిండా మామిడికాయలు, ఉసిరికాయలు, చింతపండు వేసుకుని పట్టణం తీసుకుపోయి సంతలో అమ్మి ఒక సంచిలో 1000 రూపాయలు వేసుకుని సాయంకాలానికి ఇంటికి తెచ్చింది కొండమ్మ. ఆమె ఆ డబ్బు సంచి భర్తకు చూపిస్తూ, నిజంగా వనదేవత మన కళ్ళు తెరిపించింది, మనిషి జీవనోపాధికి చెట్లను నరకవలసిన పని లేదు, చెట్లను పెంచి ఇంకా ఆనందంగా తృప్తిగా బతకచ్చు అనే సత్యం తెలుసుకునేలా చేసిన పుణ్యం వనదేవతదే అన్నది ఎంతో ఆనందంతో. ఆ మాటలతో ఆమెకు పాప పరిహారం జరిగి ఉండాలి. హఠాత్తుగా కొండయ్య చేతులకు చలనం వచ్చింది. చెయ్యి చాచి డబ్బు సంచి అందుకోబోతున్న భర్తను చూసి కొండమ్మ ఆనందం పట్టలేక, ఇది నిస్సందేహంగా వనదేవత చేసిన మేలు అంటూ కనపడని వనదేవతకు చేతులెత్తి నమస్కరించింది.